సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పథకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 516వ వర్ధంతి మహోత్సవాన్ని టీటీడీ అధికారులు తిరుమలలో ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు పురస్కరించుకుని అన్నమయ్య సంకీర్తనల నడుమ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనలతో గోష్ఠిగానంతో తిరుమల గరులు మారుమునుగాయి. రాబోవు రోజుల్లో మరింత ఘనంగా అన్నమయ్య వర్ధంతి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శెట్టగోపాల్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేవికన్ స్వామీజీ పాల్గొన్నారు. కవి పితామహుడు శ్రీ అన్నమాచార్య వారి 516వ వర్ధంతి మహోత్సవానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడికి వచ్చేసినటువంటి మహనీయులు, పూజ్యులు, అహోబిల మఠాధిపతులు, 46 మఠాధిపతులు వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ వారి సమక్షంలో ఇక్కడ గొప్పగా గానం చేసినటువంటి అన్నమాచార్య కళాకారులకు ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మలయప్ప స్వామి వారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 4 రోజుల కార్యక్రమంలో విశిష్టమైనటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం తిరుమలలో నిర్వహించడము, నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడము, వాటిలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది.